ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా కోవూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే శ్రీ వీరేడ్డి. ఈ ప్రోగ్రామ్ లో మేడం ద్వారా ఆర్గనైజ్ చేసినటువంటి ప్రోగ్రామ్ లో ఎవరికి ఫ్రీగా నిర్వహించారు. ఎలా పెట్టాలి? దానివల్ల మ్యూటెంట్ సెన్స్, దానివల్ల గ్రోత్, మాలిగ్నెంట్ గ్రోత్ అనేది జరుగుతుంది ఒక పార్ట్లో. ఆ మాలిగ్నెంట్ గ్రోత్ అనేది మిల్లిగా, ఇది ఒక సర్ఫేస్ స్కిన్ అనుకుంది, ఇది ఇక్కడ ఒక ట్యూమర్ ఉందంటే ఈ ట్యూమర్ మిల్లిగా అయ్యి బ్లడ్ వెజల్ అంటే మీరందరూ ఎంతో శ్రద్ధ పెట్టి ఎంతో ఓపిక గా పేషెంట్స్ తీసుకొచ్చి స్క్రీన్ చేయించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ మరోసారి కోరుకుంటున్నాను. అది కాకుండా ఒక్క ఈ ప్రోగ్రామే కాదు, మీ అందరి హెల్త్ తో కోవూర్ నియోజకవర్గం ఎప్పుడు కూడా ప్రతి హ్యాంప్లెట్స్ లో ప్రతి ఇంట్లో ఏం అవసరం ఉంటుందో, మీరు ఏది చేయగలరో అది తప్పకుండా ప్రజలందరికీ అందించాలని, దానికి నా అవసరం ఏమైనా ఉంటే మీరు నన్ను డైరెక్ట్ గా కూడా కలవచ్చు. అది మీ విలేజ్ హెడ్స్ ఎవరు ఉంటారో వాళ్ళ ద్వారా నాకు అప్పీల్ చేయొచ్చు అని చెప్పి కూడా మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మీ అందరినీ మళ్ళీ ఇంకొకసారి నేను ఇక్కడే కలుస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొత్తం అయిపోయిన తర్వాత మనం అందరం ఇంకోసారి కలుసుకొని ఇక్కడే ఫోన్ చేసి మీ అందరితో మాట్లాడి నేను చేసిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మనం అందరము అప్పుడప్పుడు ఇలా కలుసుకుందాము, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కూడా చేయాలని మన కోవూర్ కాన్స్టిట్యున్సీని ఏ విధమైన అనారోగ్యం రహిత కోవూర్ కాన్స్టిట్యున్సీగా కూడా చేయాలని చెప్పి మనం అందరం కోరుకుంటాం. విద్యని చదువు పేద పిల్లలకి కార్పొరేట్ స్కూల్లో విద్యను ఇస్తున్నారు. ఈరోజు హాస్పిటల్ పాలైన వాళ్ళకి ఇంటికాడ తీసుకోపోయి లైఫ్ ఇస్తా ఉన్నారు. చాలా గొప్ప కార్యక్రమం సార్. అందరూ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫేమస్ అవుతారు. వేమిటి ప్రభాకర్ రెడ్డి సార్ రాజకీయాలు రాకముందే ఫేమస్, సార్ వస్తే గెలిపితే అన్నట్టుగా నిరూపించుకున్నారు సార్. ముఖ్యంగా రేపు చూపించింది
ఫస్ట్ మనం తీసుకునే దానికి తగ్గట్టుగా సెకండరీ వర్క్ తీసుకుని